నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఈ రోజు బీజేపీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా నాయకురాలు షర్మిల మాట్లాడుతూ, నరేంద్ర మోదీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ, కేంద్రంలోని రాష్టంలోని ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ది రెండింతలు పెరుగుతుందని అన్నారు. కావున రాబోయే ఎన్నికల్లోని ముథోల్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీని గెలిపించి అభివృద్దికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత అధ్యక్షుడు బాలాజీ సూత్రావే, ముథోల్ మండల అధ్యక్షుడు సతీష్, మండల కన్వీనర్ శ్రీను, కార్యకర్తలు బంటి, పింటూ, యేగేష్, గంగాధర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముథోల్ పట్టణంలో ఇంటింటికి పడకండి రమాదేవి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇందులో మేడం గారి చెల్లెలైన షర్మిల గారు, తర్వాత కొడుకు మన అనుదీప్ ఇద్దరు వచ్చి ప్రజల యొక్క అందరికీ కలిసి ఈ మన మేడం చేసిన పనుల అభివృద్ది పనుల గురించి చెప్పి మనకు ఓటు అడగడం జరిగింది. దీనికి ప్రజాస్పందన భారీ మొత్తంలో మంచిగా దొరికింది. ఇలాగే ప్రతి ఒక్కరూ మనకు బీజేపీకి ఓటు వేస్తానని మాటిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఓ విన్నపం అంటే, మేడం రమాదేవి ఇప్పటి వరకు పదవిలో లేకున్నా గానీ మనకు సేవలు అందించింది. పదవిలో వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత దీనికంటే 10 రెట్ల సేవలు అందించగలదు. ఆమెకు పట్టం కట్టి మనము గెలిపించాలని కోరుతున్నాను. మొన్న వచ్చినప్పుడు రామ్ మాధవ్జీ ఒకే మాట అన్నారు, మనకు మేడం రమాదేవి అంటే మన స్టేట్ పార్టీ లీడర్ కాదు, మన నేషనల్ లీడర్ గా భావించుండే నేషనల్ లీడర్ అని అమిత్ షా గారు చెప్పారన్నారు. ఇప్పుడు మన కోసం ఇక్కడ అభివృద్ది పనుల కోసము పనులు చేయాలంటే సెంట్రల్ నుంచి మనకు స్పెషల్ గా ఫండ్స్ చేయగల సత్తా ఒకటి మన రమాదేవి మేడం కే ఉంది. అలాంటి నాయకురాలని మనం ఎన్నుకొని మనము గెలిపించడం మన యొక్క బాధ్యత. ప్రభుత్వం ఏర్పడడానికి మన బీజేపీకే కీలకం అవుతుందని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి రాత్రి పగళ్లు కష్టపడి ఈ మేడం రమాదేవికి మనం గెలిపించాలని కోరుతున్నాను. ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. భారత్ మాతా కీ జై.